యాదాద్రి భువనగిరి జిల్లా చట్టుపల్లి మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం సోమవారం రోజు వాయిదా వేశారు. అయితే మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ తమ అనుకూల కౌన్సిలర్లతో దొంగచాటుగా బడ్జెట్ సమావేశం నిర్వహించినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్, మరికొంతమంది కౌన్సిలర్లు ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం 11 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. గత కౌన్సిల్ సమావేశంలో టీపీఓ గారు 2 గంటలు లేటుగా వచ్చి కోర్టులో కేసు ఉండడం వల్ల కోర్టు కట్టడం వల్ల రాలేకపోయినా అన్నాడు. కొన్ని సమస్యల మీద ఈ మున్సిపల్ పరిధిలోని కంపెనీలలో మన మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఫీజు బొటానియా కంపెనీ కానీ దివీస్ కంపెనీ కానీ వీళ్ళు ప్లాంట్లు కొత్త కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని మున్సిపాలిటీ నుంచి హెచ్ఎండీ నుంచి రిలీజ్ చేసుకొని మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఫీజు కట్టకుండా వీళ్ళు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కమిషన్ మన టీపీఓ గారిని పోయిన కౌన్సిల్ సమావేశంలో అడిగినప్పుడు వచ్చే కౌన్సిల్ సమావేశానికి ఈరోజు చౌటుపల్లి మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశం 11 గంటలకు ఉండింది. 20 మంది సభ్యులు కలిగినటువంటి ఈ పాలకవర్గంలో 9వ వార్డు కౌన్సిలర్ మినహా 19 వార్డుల కౌన్సిలర్లు హాజరు కావడం జరిగింది. ప్రప్రథమంగా ఈ మున్సిపాలిటీ సంబంధించినటువంటి టీపీఓ కానీ ఏఈ గారు కానీ అధికారులు ఎవరు కూడా లేరు. గత సమావేశంలో సభ్యులందరూ కలిసి నిరుపేదల ఇళ్లను, చిన్న చిన్న వారి ఇళ్లపై మీరు దాడి చేస్తూ కట్టడాలను చట్టం పేరున కూల్చేస్తున్నారు. ఈ మున్సిపల్ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పరిశ్రమలు ఉన్నాయి. వారు ఏ పర్మిషన్లు తీసుకున్నారు, ఏ స్థాయిలో నిర్మాణాలు చేసినారు, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి టీపీఓ గారిని నిలదీయడం జరిగింది. ఆ విషయాన్ని మళ్ళీ చర్చించాలి కనుక టీపీఓ గారు ఉన్నప్పుడే సమావేశాన్ని జరిపించాలి, కావున దీన్ని సోమవారానికి వాయిదా వేయాలని చెప్పి మెజార్టీ కౌన్సిలర్లు కోరగా 10 మంది దానిపై సంతకాలు చేసి 9 మంది ఈరోజు చేయాలని చెప్పగా మెజార్టీని అనుకూలించి 12 గంటలకు యొక్క సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. ఆ ఎజెండాలో ఉన్నటువంటి